హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ విజయం. ఈ విజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం షార్ట్ హ్యాండ్ కోర్స్ ద్వారా స్టెనోగ్రాఫర్లుగా ఏ విధంగా మనం ఉద్యోగాలు సాధించాలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో షార్ట్ హ్యాండ్ కోర్స్ మనం కంప్లీట్ చేసినట్లయితే మనకు స్టెనోగ్రాఫర్స్గా అనేకమైనటువంటి ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, అనేకమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి మనకి. సో మరి ఎట్లా చేయాలి ఈ కోర్సును అని అంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినారో వాళ్ళు ఈ కోర్సు చేయడానికి అర్హులు. సో వీరి యొక్క పని ఏంది అని అంటే, వీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కానివ్వండి, తెలుగును కానివ్వండి, ఉర్దూను కానివ్వండి, ఇటువంటి లాంగ్వేజెస్ని కోడెడ్ లాంగ్వేజ్గా మార్చడం జరుగుతుంది. వివిధ సింబల్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు కోడెడ్ లాంగ్వేజ్గా మారుస్తారు. మార్చిన తర్వాత మళ్ళీ రాసేసుకుంటారు, ఒరిజినల్ లాంగ్వేజ్కి మార్చడం జరుగుతుంది. కోడెడ్ లాంగ్వేజ్ నుంచి ఒరిజినల్ లాంగ్వేజ్కి మారుస్తారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, కోర్టులో చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి వాదనలు కానివ్వండి, తీర్పులను కానివ్వండి, వాళ్ళు మాట్లాడేటప్పుడు దాన్ని కోడ్ లాంగ్వేజ్లకు మార్చేస్తారు. ఆ కోడ్ లాంగ్వేజ్ని మళ్ళీ ఒరిజినల్ లాంగ్వేజ్కి మార్చడం జరుగుతుంది డాక్యుమెంట్గా. ఇది స్టెనోగ్రాఫర్స్ చేసేటటువంటి పని. ఓకే, సో మరి స్టెనోగ్రాఫర్స్గా మరి ఏ ఇన్స్టిట్యూషన్స్లో మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అని అంటే, నేను ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్కి వెళ్ళి ఓపెన్ చేసినట్లయితే ఆ లింక్ని, అక్కడ టైప్ రైటింగ్ కానివ్వండి, లేదు అని అంటే షార్ట్ హ్యాండ్ కోర్సులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందులో ఉండడం జరుగుతుంది. ఆ సైట్కి వెళ్ళి ఇన్స్టిట్యూషన్స్ని క్లిక్ చేసినట్లయితే మీకు తెలంగాణలో పూర్వ 10 జిల్లాలలో ఎక్కడెక్కడ టైప్ రైటింగ్ కానివ్వండి, షార్ట్ హ్యాండ్ కోర్సులు కానివ్వండి అందిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అడ్రస్లు పూర్తిగా ఉన్నాయి ఆ వెబ్సైట్లో. ఒకసారి క్లిక్ చేసి చూసుకోండి. తర్వాత ఈ షార్ట్ హ్యాండ్కు వచ్చినట్లయితే మనకు స్పీడ్ కూడా, వివిధ స్పీడ్ల ద్వారా మనకు కోర్స్ అందించడం జరుగుతుంది. ఇంగ్లీష్ లోవర్ తీసుకున్నట్లయితే 80 వర్డ్ పర్ మినిట్, ఓకే, ఒక నిమిషానికి 80 పదాలు టైప్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్ అనే స్థాయి కూడా ఉంది. ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ అంటే 100 వర్డ్స్ పర్ మినిట్. తర్వాత ఇంగ్లీష్ హయ్యర్, 120 వర్డ్ పర్ మినిట్. ఇంగ్లీష్ హై స్పీడ్ కూడా ఉంది. ఇంగ్లీష్ హై స్పీడ్ అంటే 150 నుంచి 200 వర్డ్స్ని టైప్ చేయడం జరుగుతుంది ఒక్క నిమిషానికి. అలాగే తెలుగులో కూడా, తెలుగు లోవర్ అని అంటే 40 వర్డ్స్ పర్ మినిట్, తెలుగు హయ్యర్ అంటే 60 వర్డ్స్ పర్ మినిట్, తెలుగు హై స్పీడ్ అంటే 80 నుంచి 100 వరకు పదాలు ఒక నిమిషానికి టైప్ చేయడం జరుగుతుంది. సో దీనిని నేర్చుకోవాలంటే మీకు కనీసము 6 నెలల నుంచి ఒక సంవత్సరం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్ చేసినట్లయితే ఎక్కడెక్కడ ఉద్యోగాలు లభిస్తాయి అని అంటే, మెయిన్గా కోర్టులలో కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, ఎస్ఎస్సి మనకు రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం పొలిటీషియన్స్ దగ్గర కూడా పనిచేసేటటువంటి అవకాశం ఉంది. వివిధ ఐటీ కంపెనీలు, వివిధ ప్రైవేట్ బ్యాంకులు కానివ్వండి, గవర్నమెంట్ బ్యాంకులు కానివ్వండి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరి ఈ షార్ట్ హ్యాండ్ కోర్సుని కంప్లీట్ చేసినట్లయితే మీకు తక్కువ కాంపిటీషన్ తోటి గవర్నమెంట్ ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా తక్కువ మంది ఈ షార్ట్ హ్యాండ్ కోర్సు చేసినటువంటి వారు ఉన్నారు. ఓకే, సో మీరు ఇది కంప్లీట్ చేయండి, మీకు ఉద్యోగం ఈజీగా లభిస్తుంది. జీతాలు కూడా కనీసం 25,000 వరకు ఈజీగా ఉంటాయి, 25,000 ప్లస్ కూడా ఉంటుంది. సో ఈ కోర్సుని కంప్లీట్ చేయండి, సో సక్సెస్ సాధించండి. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి వీడియో. వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.